శ్రీనివాస్ రెడ్డి గారు, మనం చూస్తున్నామండి, నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరుపై ఒక సమీక్ష జరిగింది. దాంట్లో ఎంతమందికి టికెట్లు వస్తాయి, ఎంతమందికి టికెట్ రావు అని ఒక ఆందోళన మొదలైంది వాళ్ళకు. నాకైతే అంతరంగికంగా విషయం తెలిసింది, ఒక ఎమ్మెల్యేని పిలిచాడు, బహుశా మా జిల్లాకు సంబంధించిన, కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేనే, 4 గంటలు వెయిటింగ్ చేయించాడంట. ఆ తర్వాత పిలిచి నీ పర్ఫార్మెన్స్ బాగలేదు పో అన్నాడట. ఆ ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరే బాగలేదు అంటే, ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దన అనకుండా ప్రభుత్వ పనితీరే బాగలేదు, అది తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నా మీద వేస్తే ఎట్లా, ప్రభుత్వం మీద ఎక్కడ చూసినా కూడా చెడ్డ పేరుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్ద ప్రమాదంగా తయారైంది, లబ్ధిదారుల సంఖ్యలో కోతలేశారు, అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు, ప్రజల ఆందోళనలో ఉన్నారు అంటే అన్రెస్ట్ లో ఉన్నారు ప్రజలు, అది మీకు తెలియడం లేదా అని అడిగాడంట. గెట్అవుట్ అని చెప్పి ఎమ్మెల్యేని గెట్అవుట్ అని పంపించేశాడు. ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఎట్లుంటుందంటే, తనకు నచ్చని విషయం ఏదన్నా ఉంటే గెట్అవుట్. ఈరోజు రాయలసీమలో ఎమ్మెల్యేల విషయానికి వస్తే వాళ్ళకు భయం పట్టుకునింది, టికెట్లు వస్తాయి రావో అని ఒక భయం పట్టుకొని ఇసుక దందా, మట్టి మాఫియా, భూమి భూదందా, ఎమ్మెల్యే ఎంఆర్ఓల మీద, ఆర్డీఓల మీద అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి ఏదో ఒక రకంగా భూములన్నీ ఆన్లైన్ చేయించుకోవడము, రాయించుకోవడము, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను బెదిరించి భూములు రాసుకోవడం కూడా జరుగుతూ ఉంది. కడప జిల్లాలోనే కాదు, రాయలసీమలో అనేక చోట్ల వింటున్నాం, ప్రైవేట్ వ్యక్తులను బెదిరించి ఏదో ఒక రకంగా దొంగ అగ్రిమెంట్ సృష్టించడము, వాళ్ళని భయాందోళన గురి చేయడము, ఒరిజినల్ ఓనర్స్ను వాళ్ళు వచ్చి రాజీ అయిపోయి కొంత డబ్బు ఇవ్వడము, కొంత భూమి ఇవ్వడము, ఈ రకంగా ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని యథేచ్ఛగా ఇటువంటి అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయినారు. ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఈ రాష్ట్రంలో నిజంగా స్వతంత్రం, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఘోరమైన లా అండ్ ఆర్డర్ పొజిషన్ ఉంటుందా అనేది మనం ఎప్పుడు ఊహించలే. అటువంటి ఘోర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు లా లేదు, ఆర్డర్ లేదు, ఏమీ లేదు, మేము చెప్పింది అలా, మేము చేసిందే ఆర్డర్. ఆ హోంమంత్రి ఉన్నాడో లేదో తెలియదు, అసలు హోమ్ డిపార్ట్మెంట్ ఉందో లేదో తెలియదు. డీజీపీ మాత్రం ఏకపక్షంగా కింద అధికారులకు ప్రభుత్వానికి అనుకూలంగా ఆదేశాలు ఇస్తూ రకరకాల ఒత్తిడి. నిన్న హత్య జరిగితే కడపలో ఎవరు చేశారనే విషయం స్పష్టంగా పోలీసులకు తెలుసు. ఎవరిని చంపింది, వాళ్ళ వైసీపీ మనిషినే చంపింది వాళ్ళే, చంపబడిన వ్యక్తి వాళ్ళ మనిషే, ఇప్పటికి కూడా పట్టుకోవాలా తెలుసు వాళ్ళకి. నడి రోడ్డు మీద సీసీ కెమెరాల్లో స్పష్టంగా దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, అయినా కూడా ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదంటే ఇది అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనేది నమ్మాలా లేదా? తీవ్రమైన ఒత్తిళ్లు, దాన్ని తీసుకొచ్చి ఏదో లోకేష్ గారు వచ్చిపోయినారు కదా, అందుకే హత్యలు జరుగుతూ ఉన్నాయి. లోకేష్ గారు రాబోయే జిల్లాలు ఒంగోలు, గుంటూరు, విజయవాడ, మరి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారంట కడపకు 8 జూలై. మరి ఆయన వస్తున్నారని హత్య జరిగిందా? నేను వస్తున్నా కాబట్టి భయాందోళన గురి చేయండి అందరినీ, నేను హత్య చేయమని చెప్పినాడు ఆయన? ఏమన్నా ఎందుకు మాట్లాడతారండి వీళ్ళు, లోకేష్ గారు వచ్చిపోయినారని చెప్పి ఏమన్నా అర్థం పర్థం ఉండాలి మాట్లాడేదానికి కూడా? వాళ్ళ భూదందాల్లో వాళ్లకు లావాదేవీల్లో తేడాలు వచ్చి ఒకరినొకరు చంపుకున్నారు.